విమర్శల విషయంలో ముందుండే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తును బీజేపీ ఎంతో గౌరవించిందని, వాజ్పేయి మోదీలు చంద్రబాబును ఎంతో ఆదరించారని, అయినా ప్రతిసారి తమను ఆ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలను ఏమీ చేయలేని అసహాయక స్థితిలో తాము ఉన్నామని, ఇళ్లు పింఛన్లు ఏవీ ఇప్పించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు కూడా ముఖం చూపించలేని పరిస్థితి ఉందని, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఏపీలో బీజేపీ బలం పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తామని వీర్రాజు అన్నారు. విషయం అయితే నేను దయచేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము 1998లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి, 96లో పివి నరసింహారావు ఓడిపోయిన సందర్భంలో కూడా మేము 96లో అన్ని పార్లమెంట్లకు పోటీ చేశాం, 91లో అన్ని పార్లమెంట్లకు పోటీ చేశాం. కానీ 96లో అన్ని పార్లమెంట్లకి పోటీ చేసినప్పుడు మాకు ప్రతి పార్లమెంట్లో 20,000 తక్కువే ఓట్లు వచ్చినాయి అన్ని పార్లమెంట్లో కూడా 96లో. కానీ 98లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా పోటీ చేసి రాష్ట్రంలో మేము అన్ని సీట్లకు పోటీ చేస్తాం. తెలుగుదేశం మా మిత్రపక్షం కాదు. తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ యొక్క సహకారంతో ఆయన ప్రధానమంత్రులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక మంది ప్రధానమంత్రులు చేశారు కాంగ్రెస్ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు. మేము ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లాం. కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఫ్రెండ్ కాబట్టి మేము వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయండి, దేశ ప్రధాన కేంద్ర దగ్గర రాష్ట్ర ప్రధాన కేంద్ర దగ్గరికి మేము 98లో వెళ్తే మీ అందరు కూడా హంబుల్ రిక్వెస్ట్, నా విన్నపాన్ని మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదానికి అటు తెలుగుదేశంలో ఉన్న పెద్దలు, ఇటు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు అనేక మంది భారతీయ జనతా పార్టీ చేరారు. మోహన్ బాబు గారు చేరారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చేరారు రాజ్యసభ సభ్యులు, మోహన్ బాబు గారు రాజ్యసభ సభ్యులు, ముద్రగడ పద్మనాభం గారు రాజ్యసభ సభ్యులు, రాయలసీమ నుంచి నంద్యాలలో ఎంపీగా ఉండి అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి పివి నరసింహరావుకు సీట్ ఇచ్చినటువంటి రాయలసీమ లీడరు ఒక రెడ్డి గారు మొన్న మరలా వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో చేరారు నంద్యాల ఎలక్షన్ లో, ఆయన బీజేపీలో చేరారు. మాకు 18% ఓట్లు వచ్చి రాజమండ్రిలో ఎంవీఎస్ మూర్తి గారిని వైజాగ్ నుంచి వచ్చారు, ఆయన ఆల్రెడీ ఎంపీ. మేము ఒక గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని పెడితే ఆయన మీద వారు ఓడిపోయారు. ఆయన చాలా మేధావి, ఓ పెద్ద కాలేజీ ఓనరు. మేము పెట్టింది ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఎందుకు ఓడిపోయారండి? నభూతో నా భవిష్యత్ కాకినాడ, కాపులు తప్ప ఎవరు ఎంపీ అవ్వరండి. ఇప్పటికి కూడా ఎవరు కాలేదు ఏ పార్టీ పెట్టినా. బీసీని 2009లో పెట్టారు తెలుగుదేశం, కానీ ఓడిపోయారు. కానీ మేము రాజును పెడితే, ఒక మైనర్ రాజు గారిని పెడితే కృష్ణరాజు గారిని కాకినాడలో విజయం సాధించాం. బాలయోగం మీద 185,000 ఓట్లు వచ్చినాయి మాకు. రాష్ట్రంలో అనేకమైన చోట్ల చలపతిరావు గారికి 175,000, డివి సుబ్బారావు గారు 2,00,000 ఓట్లు ఎంపీ ఎలక్షన్లో రావడం చిన్న విషయమా? మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మాది ఏదో ఈవేళ ఒక ఐస్ ఫుల్లో లోపల ఒక మొక్క, దానికి ఏదో పొల్ల. మీ స్థాయి ఏంటి? మా స్థాయి ఇది వాజ్పేయి గారి లీడర్షిప్లో, మోడీ గారి లీడర్షిప్లో మేము వెళితే వాజ్పేయి గారు ఇంకా పరిపాలించలేదు. పరిపాలించిన సందర్భంలో అడిగితే ప్రజలు ఈ విధంగా స్పందించారు. రైట్, 98లో మాకు ఒక 6 సీట్లు తక్కువ వచ్చినాయి. అప్పుడు కూడా తెలంగాణ నుంచి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు సార్, మీరు రెండో విధంగా తీసుకో, తెలంగాణ నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది పార్లమెంటు సభ్యులు చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చి, మేము 7 అనుమండుగురం తెలంగాణలో నెగ్గినటువంటి ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తాన్నారు, కానీ మేము తీసుకోలేదు. టీడీపీతో పొత్తు ఉండక్కర్లేదు. బీజేపీ విడిగా ఈ రాష్ట్రంలో ఆ ఎంపీలు కూడా నెగ్గి మేము మామూలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే
18% నుంచి 2009లో చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తు లేకుండా ఉంటే, వీళ్ళందరూ బీజేపీలో కంటిన్యూ అయి ఉంటే, 2099లో జయలలిత మాకు ఒక కోటి కూడా మేము ఎవరి దగ్గర తీసుకోం అన్న సందర్భంలో ఇదే పెద్దలతో మేము ఎలక్షన్కి వెళ్ళి ఉంటే 99లోనే ఈ రాష్ట్రంలో బీజేపీ చాలా పెద్ద పార్టీగా మారిండేది.